పవన్ కళ్యాణ్. ఈ పేరు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా తెలుగువారు ఎక్కడున్నా కూడా చాలా గర్వంగా పిలుచుకునేటువంటి పేరు. ఆ పేరు ఎందుకు, ఎవరు ఎలా పెట్టారు అనేది పక్కన పెడితే, ఆ పేరు ప్రతి కుటుంబంలోనూ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి తెలుగు ఇంటి కుటుంబంలో కూడా ఒక చిరునవ్వు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చాలామంది ఆయన సినిమా హీరోగా, సినిమాల్లో ఆయన డాన్సులను చూసో లేదంటే ఫైట్లను చూసో ఆయన చెప్పే డైలాగులను చూసో చాలా ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పడానికి అసలు నా వయసు కానీ నా అర్హత కూడా సరిపోదన్నా, ఎందుకంటే ఆయన చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన వ్యక్తి. ఎంతో స్టార్డమ్ చూసి కూడా నేల మీదే ఉన్నాను, నేల మీదే నేను నడుస్తున్నాను, ఈ నేలే నాకు ముఖ్యం అని చెప్పి ఎన్నోసార్లు ఆయన మాటలతో ఆయన చేసే పనితో మనల్ని ఆకట్టుకున్నటువంటి వ్యక్తి. సినిమాల్లో ఉండగానే అనేక మందికి గొప్ప దానాలు చేసి ఈ చేతితో చేసే దానం ఈ చేతికి కూడా తెలియకూడదు అని పెద్దలు అన్న మాటని పక్కాగా ఆచరణలో చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎంతోమందికి ఈ చేతితో దానం చేసి ఈ చేతికి కూడా తెలియకుండా ఆఖరికి కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, అప్పులు పాలైపోయినా సరే, ఆయన వ్యక్తిత్వం అలాగే ఉంది, ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయనని గెలిపించుకోవటానికి, ఆయన అంటే ముఖ్యంగా దానికన్నా ముందు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారికి న్యాయం జరగాలి అని ఒక బలమైన గొంతుకు, ఒక నిజాయితీ గల గొంతు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, భారతదేశ రాజకీయాల్లో ఒక నిజాయితీ గల పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అని చెప్పాలి. ఎటువంటి రాజకీయ పదవులు ఆశించకుండా ఏదో అంటే ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఏదో బిల్డింగ్లు కట్టుకోవచ్చు, లేదంటే ఆర్థికంగా ఎదగచ్చు, లేదంటే బిజినెస్లు చేసుకోవచ్చు, లేదా కాంట్రాక్టులు తెచ్చుకోవచ్చు, ఇంకొకటి చేసుకోవచ్చు, కానీ అటువంటి ఏదీ లేకుండా 2014 పార్టీ పెట్టి అప్పటి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఇచ్చి ఒక రూపాయి కూడా ఆశించకుండా ఆయన ప్రయాణం మొదలుపెట్టి, నిజంగా చాలామంది ఆయనలా ఆలోచించి ఉంటే, అంటే ఆర్థికంగా ఎదగాలో లేదని ఇంకొకటి అనుకోవాలంటే ఆయనకన్నా అప్పర కుబేరుడు నాకు తెలిసి ఇప్పుడున్న హీరోల్లో తెలుగులో ముఖ్యంగా ఆయనకన్నా గొప్ప ధనవంతుడు ఉండడేమో, కానీ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆర్థికంగా ధనవంతుడు కాదేమో, కానీ అందరి అభిమానుల్లో మాత్రం ఆయనను కొట్టే స్థాయి ఈ ఇండియాలోనే లేదనుకోవాలి, భారతదేశంలోనే ఎవరికి అభిమానం లేదనుకోవాలి. ప్రతి 10 మందిలో ఒక్కరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు ఉంటారు అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆయన అది ఆయన వ్యక్తిత్వాన్ని నచ్చి సినిమా హీరోల్లో ఒక లగ్జరీ లైఫ్ని గడుపుతూ, ఒక లగ్జరీ స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఎంతో మందితో తిట్లు తిని ఎంతో మందితో మాటలు పడి ఆయన ఆఖరికి ఎన్నో దెబ్బలు కూడా తింది. ఆఖరికి రీసెంట్గా 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రచారం చేసేటప్పుడు ప్రతిసారి కూడా అనేక సందర్భాల్లో కొంతమంది బ్లేడ్లు పెట్టుకుని ఆయనని కోసేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కూడా ఆయన ఎప్పుడు వెనకడు గీయలేదు. హ్యాపీగా నా సినిమాలు నేను చేసుకోవచ్చు కదా, హ్యాపీగా ఏసీలో కూర్చోవచ్చు, ఏసీలో తినచ్చు, ఏసీలో పడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఒక స్టార్డమ్ ఉంది, పాన్ ఇండియా సినిమాలు తీసుకుని ఇంకా తన మార్కెట్ని పెంచుకోవచ్చు అనే ఆలోచన ఎప్పుడు లేకుండా ఉన్న సినిమాల నుంచి ఏదో రకంగా చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజల కోసం పంచి పార్టీని ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వకుండా, ఎక్కడా పొల్యూట్ అవ్వకుండా ఆయన ఒక స్టాండ్ తీసుకుని నా డబ్బుతోనే నేను పార్టీని నడుపుతాను, నా డబ్బుతోనే పార్టీ ఆఫీస్ కడతాను, నా డబ్బుతోనే నా స్టాఫ్కి ఎన్ని కోట్లు అప్పులైనా సరే చేసి నిలబడి ఆ ఓ పక్క సినిమాలు చేసుకుంటూ మళ్ళీ ఇంకో పక్క రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యల మీద
2014 నుంచి ఇప్పటి వరకు కూడా అప్పటి అధికార ప్రభుత్వానికి సపోర్ట్ చేసినా కూడా ఆయన నిక్కచ్చిగా నిలబడి ఒక్క భయం కానీ లేదంటే ఇంకొకటి కానీ ఆలోచన లేకుండా తిరిగి ప్రశ్నించినటువంటి వ్యక్తి. 2019 నుంచి ఇప్పటి వరకు ఆయనని, ఆయన ఫ్యామిలీని, ఆయన పిల్లల్ని, ఆయన అక్కల్ని, చెల్లెల్ని, అన్నల్ని, తమ్ముళ్ళని అందరినీ కూడా అనేక రకాలుగా ఆయన మాటలు అన్నా కూడా ముందే వాళ్ళకి చెప్పి, మీరు ఎవ్వరూ కూడా బాధపడద్దు, నా గురించి తిడతారు, నా గురించి మిమ్మల్ని తిడతారు, మీ మనందరినీ తిడతారు, మీరు ఎక్కడా కూడా బాధపడద్దు, మనం ఏమీ తప్పు చేయట్లేదు, మనం నిజాయితీగా ఉన్నాము. ఇప్పటి వరకు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం, ఎవరూ చేయలేనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి ప్రయాణం పవన్ కళ్యాణ్ గారు ఈ భారతదేశంలో. ఒకప్పుడు ఎవరో కొంతమంది రాజకీయ నాయకులను చూసాం, వాళ్ళ ఏదైతే శాఖకు సంబంధించి ఆ పదవి ఉన్నంత కాలం కూడా బస్సులోనూ లేదంటే సైకిల్ మీద అసెంబ్లీకి వచ్చారనో, బైక్ మీద అసెంబ్లీకి వచ్చారనో, ఒక పూరి గుడిసెలో ఉంటున్నారనో, లేదంటే ఆ పదవి అయిపోగానే వాళ్ళ దానికి సంబంధించి అన్ని అప్ చెప్పేసి మళ్ళీ యథావిధిగా సాధారణ జీవితం గడుపుతున్నారనో చూసాం. ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, మన భారతదేశం ఏర్పడిన తర్వాత, అంటే ఆయన 10 ఏళ్ళు పడ్డ కష్టానికి, మాటలకి, బాధలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అంటే చాలామంది చాలాసార్లు చాలా రకాలుగా ఆయనని విమర్శించారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అవన్నీ కూడా ఆయన కేవలం ప్రజల కోసం, కేవలం ఒక నిజాయితీగా ప్రజలకి చేయి ఒక నిస్వార్థంగా సేవ చేయాలి అనే ఆలోచనతో నిలబడినటువంటి ఏకైక వ్యక్తి, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోని. చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఆయన ఉండొచ్చు, ఆయన లాంటి నాయకుడిని అయితే మాత్రం ఎవరు చూడలేదు, చూసి ఉండరు కూడా, చూస్తారో లేదో కూడా తెలియదొలిపోతారు. అలాంటి నాయకుడిని గెలిపించుకోవాలి అని చెప్పి చాలాసార్లు అనుకున్నారు. 2014 ఆయన పోటీ చేయకపోయినా, 2019 ఆయన నిజాయితీగా నిలబడిన అనేక కులాలకి మతాలకి అతీతంగా ఒక కూటమి ఏర్పాటు చేసుకుని 2019 ఆయన పోటీ చేసి ఓడిపోయినా కూడా, అప్పుడు కూడా చాలామంది అంటారు ఆయన్ని ఏంటి సీఎం సీఎం అని అరుస్తారు కానీ ఓటు లేరు, ఆయన చుట్టూ చిన్నపిల్లలే ఉంటారు, ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. 2014 ఆయన ఎలాగో పోటీ చేయలే, ఆయన సీఎం అవుతారు అని చెప్పి ఎవరికో ఒకళ్ళు సపోర్ట్ చేస్తేనే అతన్ని గెలిపించి చూపించినటువంటి జనం. 2019 ఆయన ఒక్కడి వల్ల కాదు అనుకునే ఆయన్ని కూడా ఓడిపించేశారు. ఆయన సీఎం అయ్యే అవకాశం ఉండుంటే ప్రజలు మాత్రం అస్సలు ఆలోచించేవారు, ఇక అవకాశం లేదు. అంతమంది అంటే చెప్పాను కదా 10 మందిలో ఒకళ్ళు కాదు, 10 మంది అనుకోవాలి, అది దానికోసం వెయిట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. దానికోసం 2024 వరకు అనేక మాటలు, అనేక అసలు ఎవరు మాట్లాడలేని, ఎవరు వినలేని మాటలు కూడా వాళ్ళ పిల్లలనన్నా, వాళ్ళ భార్యనన్నా, వాళ్ళ అక్కలనన్నా, వాళ్ళ అమ్మనన్నా, వాళ్ళ అన్నయ్యలనన్నా, ఆయనని అన్న వ్యక్తిగతంగా దాడి చేసిన, గాయపరిచినా కూడా ఆయన అదే వ్యవహార శైలి, ప్రజల కోసం నిజాయితీగా ఒకడు వస్తే ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతారో నేను చూస్తానని ఇప్పటి వరకు ప్రయాణం సాగించి ముఖ్యంగా అసెంబ్లీలో ఈరోజు ఆయన, అంటే చాలామంది మనం సినిమాల్లో ఆయన కనిపిస్తే ఓరో విజిల్స్ వేసేసి లేదా పేపర్లు ఇష్టం అలా జుమ్మి ఆయన డాన్సులకి ఎంజాయ్ చేసేవాళ్ళు, కానీ అక్కడెక్కడ రాని ఆయన మజ, ఆయన అసెంబ్లీలో కూర్చుని మాట్లాడుతుంటే, ఆయన అసలు అసెంబ్లీలో ఇలా కూర్చుని ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ విజువల్ చూస్తేనే బా, ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు, ఒక నిజాయితీ గల లీడర్ మనకి దొరికాడు. అంటే ఇందుకోసం కదా ప్రజలు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది, అందుకనే ఆయన చూస్తే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక గుండె నిండా ధైర్యం నింపుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాపీగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా చూడడానికే చాలామంది ఇష్టపడ్డారా అని అనుకునే ఇలా ఆయన హుందాతనం చూసి, ఆయనలోని ప్రతిపక్షం అధికార పక్షం రెండూ తానై ప్రజల సమస్యల్ని ఎత్తి చూపిస్తూ దానికి పరిష్కారం కూడా చెబుతూ ఆయన అసెంబ్లీలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన వ్యక్తి,
నిజంగా అలా చూడటానికేమో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వెయిట్ చేసింది. అసెంబ్లీలో ఆయన ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన నిలబడ్డాడు, అధికారంలో ఆయన ఉన్నాడు అనే ధైర్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఎక్కడికో విదేశాల్లో ఉన్న వాళ్ళ నుంచి, పక్క రాష్ట్రాల్లో పనిచేసుకునే వాళ్ళ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో జీవిద్దాం, రేపటిన తరాలకి ఒక భవిష్యత్తునిద్దాం అనుకునే ప్రతి ఒక్కళ్ళకి పవన్ కళ్యాణ్ గారే ఒక టార్చ్ బేరర్లా ముందుండి నడుస్తున్నటువంటి వ్యక్తి. ఆయనను చూసే చాలా మంది కొండంత ధైర్యంతో గుండెల మీద చెయ్యేసుకుని చాలు, పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఆయన ఉంటే చాలు, రేపటి మన తరాలకి హ్యాపీగా వాళ్ళ జీవనానికి ఇబ్బంది ఉండదు. కలుషితమైపోతున్న నీరుని, గాలిని, ఆఖరికి భూమిని కూడా వదలని భూ బకాసురులను కూడా చూసి, వీటన్నిటికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిస్వార్థంగా వాళ్ళ నవ్వుతోనే పలకరించే అనేక మంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి ఆ అందాలు కనుమరుగైపోతాయేమో, మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, మంచి నీరు దొరుకుతుందో లేదో, మంచి ఫుడ్ దొరుకుతుందో లేదు, మంచి గాలి దొరుకుతుందో లేదో అనుకునే వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారే ఒక దైవంతో, దైవం పంపించిన దూతలా కనిపించారు. ఈరోజు ఆయన, ఎందుకంటే ఈ నేను మాట్లాడినటువంటి ఈ శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉంచుతున్నారు, దాని వెనుకున్న అర్థం ఏంటో కూడా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ భవిష్యత్తుకి ఆయన ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పాలన అందిస్తారు అనే ధైర్యం, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పరిపాలన అందిస్తారు, దాని ద్వారా రేపటి తరాలకు కూడా హ్యాపీగా గుండెల మీద చెయ్యేసుకుని ఉండొచ్చు అనే ధైర్యాన్ని ఆయన ఇచ్చారని చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆయన ధైర్యం, ఆయన ఉన్నారనే పేరు చాలు, ఆయన కనిపించే అసెంబ్లీలో కనిపిస్తున్నారా, ఆయన మాటలు చాలు. ఇదేమైనా పవన్ కళ్యాణ్ గారే రేపటి తరానికి ఒక దిక్చూచిగా, ఒక టార్చ్ బేరర్లా ఈరోజు అసెంబ్లీలో కనపడ్డ తీరు చాలామందిని, చాలామంది గుండెకి ధైర్యాన్ని ఇచ్చింది, రేపటి తరానికి భరోసానిచ్చింది.